అరుంధతి, అంజి, అమ్మోరు, దేవుళ్ళు, దేవిపుత్రుడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అండి. సో ఇలాంటి మంచి ఇండస్ట్రీ హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ కోడి రామకృష్ణ. సో కోడి రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్ మేకర్స్. నమస్తే సార్. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మాకు ఇప్పటి వరకు కోడి రామకృష్ణ గారు అంటే ఎన్నో హిట్ మూవీస్ కనిపిస్తాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్, అంటే అన్ని జానర్స్లో మీరు తీసేసారు, ఇంకా ఏ ఒకటి మిగిలిందని చెప్పుకోవడానికి అయితే లేదు. బట్ మాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఫస్ట్ బర్త్డే ఎప్పుడు చేసుకున్నారు, ఏంటి స్పెషల్ దానికి? నా బర్త్డే ఎప్పుడు కూడా చాలా ప్రైవసీగా ఉంచేవాడు. ఓకే. అది నేను ఎవరికి చెప్పలేదు, నేను బుక్ మీద రాసుకున్నారు. ఓకే. నేను రాయలేదు, మా ఇంటి చుట్టూ ఉండే ఆడవాళ్ళందరూ కలిసి నేను పుట్టిన వెంటనే ఒక దస్తావేజ్ బుక్ మీద రాశారు. అది మాత్రం నాకు దొరికింది, అది నేను దాచుకునేవాడిని. కానీ ఎవరికి చెప్పలేదు, నేను చెప్పను. ఎందుకంటే ఆ రోజు మాత్రం స్పెషల్గా నేను ఒకటి థింక్ చేస్తా, మా మదర్ ఎలా ఫీల్ అయ్యింది నన్ను చూసి, మనం ఎలా ఏడ్చాము, మనల్ని చూసి మనం ఏమైనా పైకి వస్తాం అనుకుందా అనేది నేను ఆలోచించుకునేవాడిని. మా నాన్నగారు వచ్చి నన్ను చూసి వీటికి ఏం పేరు పెడదాం అని అనుకున్నారా, ఇలాంటి నా చిన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది. నా ఊహ తెలిసినప్పుడు మా అమ్మ ఒక మాట మాత్రం అనేది, అవి బాగా తినాలో తెలుసా అని. ఏ ఎందుకు మానేస్తాం సగంలో, ఎందుకంటే ఆ కడుపులో నేను పుట్టాలరా మళ్ళీ అనేది. సో ఇవన్నీ కూడా మా నాన్నయ్య, మా మదరి, మా చుట్టుపక్కల వాళ్ళ అందరూ కూడా నేను ఒకసారి మననం చేసుకుంటాను. నేను పుట్టిన ఒకే రోజు సాయంత్రం తుఫాన్ వచ్చింది పాలకొల్లు, వచ్చి అందరి ఇళ్ళు కూడా ఎగిరిపోయినాయి. మా ఇల్లు కూడా ఒక్క చాకలి ఇల్లు మాత్రం ఉండేది, అది ఇల్లు మాత్రం ఉండి ఆకులు ఎగిరిపోయినాయి. అందుకని నన్ను ఆడవాళ్ళందరూ, మా వీధిలో వాళ్ళందరూ నన్ను తీసుకెళ్ళి ఒక మూల ఉండే గదిలో పెట్టి అందరూ నా మీద పడుకొని సాయంత్రం దాకా 20 అవర్స్ వర్షం నుంచి మెల్లిగా మెల్లిగా తగ్గేదాకా ఉంచారు. చెప్తుంటుంది ఆవిడ చాకలి చిన్న. నాకు పెద్దనే అని పేరు ఆ వీధిలో, ఎందుకంటే నేను పుట్టాకే ఆ ఇంట్లో ఆ వీధిలో అందరికీ పిల్లలు పుట్టారు. అందుకని వాడు పెద్దనయ్య అని అందరూ అనేవారు. నెలపొడుపు వస్తుంది కదా, నెలపొడుపు వచ్చినప్పుడు అందరికీ మన సాంప్రదాయం నచ్చిన ముఖం చూస్తారు. అందుకని నెలపొడుపు కనబడితే పెద్ద కేకిన పడుతుంది మా వీధిలో, రావుడు 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 అని. అంటే నేను వెళ్ళి వాళ్ళందరూ కళ్ళు మూసేసుకుని ఉంటారు అనమాట. నేను వెళ్ళి ఒక్కొక్కరిని వచ్చానంటే నన్ను చూస్తారు, వచ్చానంటే నన్ను చూస్తారు. ఒక్కొక్కళ్ళు కూడా ఆ రోజుల్లో నాకు ₹1 ఇచ్చేవారు దానికి లంచం అనమాట. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయండి, వీటి కాస్ట్లో మనం చెప్పలేము. అందుకని ఆ బర్త్డే రోజుని ప్రశాంతంగా ఉండి ఇవన్నీ ఆలోచించుకుంటాం, మా వీధి మేము అంతా కూడా. కానీ ఇది బయటికి ఎలా వచ్చిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మేము అమెరికా వెళ్ళినాం 49 డేస్ డ్రామాలు అవి వేయడం కోసమని సరదాగా ట్రూప్తో వెళ్ళాము. మా పెద్ద పాప మాత్రం ఉంది, చిన్న పాప ఇంకా పుట్టలేదు. అప్పుడు ఆ రోజు జానక్ గారు ఒక రోజు మాత్రం ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టారు, షావుకారు జానక్ గారు. ఆవిడ అమ్మ అక్కడే ఉంది, పెడితే బాగానే భోజనాలు అది బాగానే అరేంజ్ చేసింది. మెల్లిగా మా పెద్దమ్మ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు కానీ దీపు వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేపట్టు లాగి మీకు ఒకటి తెలుసా అంది, ఈరోజు మా డాడీ బర్త్డే. ఆ రోజు నా బర్త్డే, దానికే తెలుసు కదా. అవునా అనేది ఒక అరగంటలో జానక్ గారు ఒక పెద్ద ఫంక్షన్ అమెరికాలో అరేంజ్ చేసింది. అరేంజ్ చేసి కేక్ కట్ చేసింది, అది ఫస్ట్ నా బర్త్డే రివీల్ అయిపోయింది. అక్కడి నుంచి అభిమానులు అందరూ కూడా ఉండడం. నా బర్త్డే సాధారణంగా నేను మా గురువు గారి దాసు నాన్న గారిది రాఘు గారిది బ్లెస్సింగ్ తీసుకుంటా ఫస్ట్, మా మదర్ మా ఫాదర్ బ్లెస్సింగ్ తీసుకుంటా, నా అసిస్టెంట్లు వీళ్ళందరం కూడా అసిస్టెంట్ డైరెక్టర్ లాగే ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కూడా, ఏంటి మనం ఏం తప్పులు చేసాం ఏంటది. సో వి ఎంజాయ్ అవర్ బర్త్డే యాజ్ ఫ్రెండ్స్ డే. ఓకే. సో ఫ్రెండ్షిప్ డే లాగా మీ బర్త్డే ఫస్ట్ షావుకర్ జానక్ గారికి అండ్ మీ పెద్దమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు తెలిసింది అంటే మేము ఒకవేళ ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా మీ బర్త్డే తెలియకపోతే ఏం చేసి ఉండేవాళ్ళం కాదు. సో అందుకని మా దీపు
ఈ బర్త్డే రోజుని తన మ్యారేజ్ బెంగళూరులో ఉన్నా సరే మస్ట్ గా వచ్చి అదే సెలబ్రేట్ చేస్తుంది. అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా దాన్ని అది లేటర్ ఆఫ్ మై బర్త్డే. ఓకే ఫైన్. మేము ఇప్పటివరకు గమనించిన వాటిల్లో మీరు చేసే మూవీస్ అన్ని ఇంతకుముందు యాక్షన్ మూవీస్ కంటే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇప్పుడు ఏంటంటే దేవుళ్ళకి డివోషనల్ టైప్ అని చెప్పుకోవచ్చు, గ్రాఫిక్స్ అని వాట్ నాట్. సో ఏంటి మీకు స్పెషల్ గా ఏమన్నా ఉందా కోరిక ఇలా గ్రాఫిక్స్ అన్ని ట్రై చేయాలని? ఎప్పుడు మనం ఏది కోరుకోకూడదండి, ఏది వస్తుందో దాని ప్రకారం వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక ఓడ నడిపే కెప్టెన్ ఉంటాడు, సముద్రంలో షిప్ నడుపుతుంటాడు, ముందు కెరటాలు వస్తాయో, ముందు ఫిష్ వస్తుందా, ముందు డాల్ఫిన్ వస్తుందా అనేది అనుకోడు. బట్ అది వచ్చినప్పుడు ఎలా అటాక్ అవ్వాలో ఆలోచిస్తాడు. అలాగే నేను ఏది కూడా ముందుగా డిజైన్ చేసుకోను. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఏది వస్తుంది, 24 hours నాకు ఇంకో పని ఏం లేదు, ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తుంటాను. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తుంటాను నైట్ అంతా కూడా. ఇంగ్లీష్ ఏంటి, ఇప్పుడు ఇదివరకు అంటే తెలుగు సినిమాలు తమిళ చూసేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మనకు చాలా దగ్గర అయిపోయింది. చూసి వాళ్ళు ఏ ట్రెండ్లో ఉన్నారు అని ఆ ట్రెండ్ని మనం ఇమిటేట్ చేయకూడదు, ఇన్స్పైర్ అవ్వాలి. అవి చేసుకొని అన్నీ కూడా అందులో ఉండే టెక్నిక్స్ అన్నీ కూడా ఎలా మనం అప్లై చేయాలి మన దాంట్లో. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి బొమ్మ మాత్రం మార్చకూడదు, ఫ్రేమ్ మార్చాలి. అది డైనింగ్ టేబుల్ మాత్రం డెకరేట్ చేస్తే కుదరదు, డిష్ మాత్రం అదే పెట్టాలి. అందుకని నేను అలా ఆలోచించి ఆ ఫార్ములాని పెట్టుకుంటూ కొత్తగా ఉండడం కోసం చేస్తాను. ఎప్పుడు కూడా వచ్చే కొత్త టెక్నిక్ని నెగ్లెక్ట్ చేయను. బట్ ఆ టెక్నిక్ వచ్చిన ముందు నేను ఆ టెక్నిక్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ముందు అవగాహన చేసుకొని తెలుసుకొని నా గ్రిప్లో పెట్టుకున్నాక నేను టెక్నిక్ కట్ చేసేస్తాను. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు.
అంటే ఈ జనరేషన్ తగ్గట్టు కూడా మీరు అప్డేట్ అయిపోతూ ఉన్నారు ఏ మూవీకి వేరియేషన్స్. జనరేషన్ ఇప్పుడు ఒకటే, ఆకాశం పైన ఉంది భూమి కింద ఉంది, ఈ రెండు మారవు. జనరేషన్ అనేది కామెడీగా ఉంటుంది నాకు. ఓకే, వినడానికనా లేకపోతే దాన్ని అప్లై చేయడం? వినడానికి, ఎందుకంటే ఇప్పుడు ఏకే మనకి పెద్ద స్పేస్ షిప్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంత గొప్ప లోపల మేధావులైనా ఎంత లైఫ్ రిస్క్ చేసినా వెళ్ళే ముందు ఒకసారి దేవుణ్ణి దగ్గర పెడుతున్నారు. కరెక్ట్. అందుకని ఇలాంటి పడికట్లు కొన్ని మారవు మనకి. జనరేషన్ మారిందని కూడా మన తప్పు, ఎప్పుడు జనరేషన్ మారదు, ఏం మారదు, బట్ యాటిట్యూడ్ మారుతుంటుంది. ఇప్పుడు మీకు మంచి చొక్కా వేసుకుంటారు మీరు, ఎప్పుడు మీ నానమ్మ వాళ్ళు కుట్టినప్పుడు ఉండే చొక్కాలన్నీ మీరు వేసుకుంటారు, అదే ఇప్పటికీ మీరు లైక్ చేస్తారు, నేను లైక్ చేస్తాను. కానీ పక్కోడు వేసుకునే షర్ట్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వాడు రకరకాల డ్రెస్సులు అన్నీ వేస్తుంటాడు. అందుకని టు డామినేట్ హిజ్ అట్మాస్ఫియర్ మనం అలాంటి షర్ట్లు అప్రోప్ చేయాలి. అందుకని టెక్నిక్ మనం అవసరం లేకపోయినా చుట్టూ ఉండే సొసైటీ ఆఫ్ ది ఫిలిం ఆ టెక్నిక్లో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా టెక్నిక్ చేసాం అని చెప్పుకోవడం కోసం కొంచెం టెక్నిక్ అప్లై చేయాలి. బట్ అది సినిమాకి ఎంతవరకు అవసరం, నిర్మాతకి ఎంత ఖర్చు అవుతుంది, నిర్మాత ఖర్చుని ఏమైనా డామినేట్ చేస్తా, ఇంత ఆలోచించి మనం టెక్నిక్ పెట్టుకోవాలి. టెక్నిక్ ఏది పెట్టినా సరే మొత్తం నేను స్టడీ చేస్తాను, అట్ ది సేమ్ టైం ఆ ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి ఏంటిది దీని పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరు ఆ టెక్నీషియన్స్ నాతో కూర్చోవాలి అని కూర్చోబెట్టి అన్నీ రెడీ చేసుకొని అప్పుడు దాన్ని అప్లై చేస్తాను. తప్పితే టెక్నిక్ కోసం మాత్రం సినిమా తీయను నేను ఎప్పుడు, అది డిమాండ్ చేస్తే మాత్రం పెట్టకుండా ఉండదు, పెట్టినప్పుడు మాత్రం కాస్ట్ దాటకూడదు అనేది చూసుకుంటాం. లేకపోతే ప్రొడ్యూసర్కి వీలుగా లేకుండా మనం చేస్తే అది ప్రొడ్యూసర్ డబ్బుతోటి మనం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది లైఫ్. సో మీరు ఇన్ని సినీ ప్రస్థానం ఇప్పటి వరకు చాలా ఏళ్ళు మీరు చూశారు, అప్పటికున్న మూవీ ఇండస్ట్రీకి ఇప్పటికున్న దానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందండి? డిఫరెన్స్ అంటే నాకు పెద్దగా ఏం కనపడదు సక్సెస్ సైడ్ కానీ, ఎందుకంటే అప్పుడు జనం ఎలా సినిమాలు చూశారు, అప్పుడు బాగున్న సినిమాలు ఎలా చూశారు, చిన్న అయినా పెద్ద అయినా ఆ రోజు సినిమాలు చూశారు, ఈ రోజుకి చిన్న అయినా పెద్ద అయినా జనం చూస్తున్నారు, అందులో రాలేదు. కాకపోతే టెల్లింగ్ అంటే అప్రోచ్ ఉంటుంది చూడండి, ఆ అప్రోచ్ కొంచెం స్టైల్ వచ్చింది, అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే ఓహో మనం పెద్ద సినిమాకి వెళ్తున్నావురా అనే ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, అంతే కదా, అందుకని కొంచెం అప్రోచ్లో చిన్న తేడా వచ్చింది, కానీ మనకి జనంలో మాత్రం ఏమీ తేడా లేదు. బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు, చిన్న సినిమా అయినా చూస్తారు, పెద్ద సినిమా అయినా చూడరు, అది ప్రూవ్ చేస్తూనే ఉన్నారు, అందులో తేడా లేదు. బట్ అప్రోచ్ మాత్రం ఎప్పుడు మారుతుండాలి, లేకపోతే అట్మాస్ఫియర్ ఉంటుంది కదా మన చుట్టూ. ఒకరు ఐదుగురు ఉన్నారంటే ఐదుగురిని అట్రాక్ట్ చేయాలంటే ఐదుగురికి ఒక అట్రాక్షన్ కావాలి, ఆ అట్రాక్షన్ మనకు మారుతుంటుంది. అదే తల్లి తండ్రి అనేవాళ్ళు కూతురుతోటి అప్పుడు మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, బట్ అప్పుడు మాట్లాడేది వేరు, ఇప్పుడు మాట్లాడే స్టైల్ వేరు. నేను అమెరికా వెళ్ళాను, అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ నాలుగు ఆడపిల్లలు, ఇలాగా తల్లి తండ్రి, వాళ్ళకేంటంటే అమెరికాలోనే పుట్టారు, అమెరికాలోనే పెరిగారు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఇండియా కొలోడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేది ఫీలింగ్. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే డాడీ ఐఎమ్ సారీ డాడీ, ఎందుకంటే వీఆర్ ఇన్ దిస్ అప్రోచ్, ఈ స్టైల్లో ఉన్నాం, రేపొద్దున ఎవరికో మీరు రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తారు, మాకు చేయ జానో వచ్చి మామి చేసి హలో హవారీ అంటారు, ఇక్కడ కల్చర్ ఇది, ఆ రాజుగారి మీసం అది ఒకరి టెన్షన్ అయిపోద్ది. అందుకని మనకి అట్మాస్ఫియర్ చాలు డాడీ అని చెప్పేవారు అంటారు, వాళ్ళ ఫాదర్ నాకు చెప్తూనే ఉండరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే తానా అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, జరిగినప్పుడు ఫాదర్ మదర్ అందులో నాటికి ఒక రాసి ఆ నాటికి వాళ్ళు యాక్ట్ చేశారు, ఆ యాక్ట్ చేసింది కూతుర్లకు కూడా పెట్టారు, అంటే ఒక తండ్రి తండ్రి కూతుర్లు ఏం చెప్తున్నారు అనేది రాసుకున్నారు వాళ్ళు. అసలు కూతుర్లకి తెలియదు నాటకమే అనుకుంటున్నారు. అది ఆ తానా స్టేజ్ మీద వాళ్ళిద్దరూ వీళ్ళు అడగడం, మీరు మా ఇండియా కురోడి చేసుకోమ్మా, అదేమ్మా మేము చేసుకోండి డాడీ, ఇలా ఇలాగమ్మా మనవాళ్ళు కూడా స్టైల్గా ఉంటారు, మన ఇండియాలో కూడా స్టైల్ ఉంది, ఇండియా ఎంతకంటే బాగా అడ్వాన్స్ అయ్యింది అంటే అక్కడ ఉండే ప్రజలు చప్పట్లు కొడతారు కదా, చప్పట్లు కొడితే ఓహో డాడీ అభిప్రాయాన్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అని అందులో మాత్రం మేనేజ్ అయ్యి ఆ పెళ్లికి యాక్సెప్ట్ చేశారు. సో అప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చి
కొంచెం మారింది, డైలాగ్ అప్రోచ్ మారింది. మనం కూడా చూసేవాళ్ళకి ఎస్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే బాగుంది, కానీ రే బాబు ఇలా చూడరా అంటే అదే నేను ఎలా మాట్లాడుతున్నాడు అంటాడు. అందుకని అంతా అప్లై చేసి కదులుతున్న సొసైటీలో ఉండే మోడర్న్ అప్రోచ్ని మాత్రం మనం వదలకూడదు. అట్రాక్ట్ చేయాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి మాత్రం ఫాలో అవ్వాలి. మారుతున్న ఎలిమెంట్స్ అన్ని కూడా, ఇదివరకు వంట గదికి ఇప్పుడు వంట గదికి ఎంత తేడా ఉందండి, కరెక్ట్? వంట చేసి ఇల్లాలు వంట మాత్రం మారలేదు, కరెక్ట్? అంతే కదా. అందుకని మనం ఎప్పుడు అట్మాస్ఫియర్ లో ఉండే స్టైల్ ని మనం తీసుకోవాలి ఇప్పుడు, కరెక్ట్? అది చాలా ఇంపార్టెంట్. ఫైన్, మీ గురువు గారు దాసరి గారితో మీ అనుభవం ఎలా ఉండేది, అసలు ఇన్ని రోజులు మీ జర్నీ ఎలా సాగింది, అసలు మా గుర్తుండిపోయేదన్నా ఎలిమెంట్ చెప్పండి. ఫస్ట్ పాలకొల్లులో నాకు మాస్టర్ ఫ్రెండ్స్ తప్పించి ఎవరు సపోర్ట్ ఉండదు మాకు. నేను నాటకాలు వేయడం, మా మేస్టర్లు అందరూ కూడా నా నాటకాలు వేషాలు వేస్తారు. నేను తాతామణి సినిమా చూసాక ఫిల్మ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకున్నాను. అప్పుడు గురువుగారు వచ్చారు, వచ్చినప్పుడు ఆయనకు అప్లికేషన్ వేసాను. నాకు ఎవ్వరు లేదు సపోర్ట్, ఆ థియేటర్ ఓనర్ మాత్రం నాకు తెలుసు. ఆయన పరిచయం చేస్తానన్నాడు, కానీ ఆయన అడవుల్లో ఉంటే నేనే గురుగారు పరిచయం చేసుకొస్తానంటే ఆయన సరే నువ్వు బీకామ్ కదా చదువుతున్నావు ఫస్ట్ ఇయర్, బీకామ్ పూర్తి అయ్యాక నేను నాకు లెటర్ అయ్యి నేను కబుర్ చేస్తాను. నేను బీకామ్ అయ్యాక ఆయన లెటర్ రాశాను, ఆయన నాకు రమ్మని లెటర్ రాశారు, దాంతో ఎంటర్ అయ్యా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయింది. దాసరి నారాయణరావు గారిని దగ్గర రెసిడెంట్గా ఉండడం అనేది కోరికే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అలాగే ఆయన పిలిచారు, అక్కడి నుంచి ఆయనతోటి ఉంటూ ఆయనతోటి అసలు ఈ మనం వచ్చాక జీతం దానికంటే అసలు ఏంటి అసలు సినిమా ఆయన ఎందుకు అలా తీస్తున్నారు, ఎందుకు ప్రొడ్యూసర్లని అలాగ కన్విన్స్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ఎందుకు 24 hours వర్క్ చేస్తున్నారు, అంటే ఆయన వర్క్ ఎలా ఉంటుందంటే పొద్దున్న షూటింగ్ స్టార్ట్ అయితే 8 o'clock ఆ రోజు రాత్రి మర్నాడు పొద్దున్న ఆ రోజు రాత్రి మళ్ళీ మొన్న అలా 3 days ఏకదాటిగా ఆయన షూటింగ్ చేసేవారు. మేము ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్లో ఉండి నూతి దగ్గర స్నానం చేసేవాళ్ళు, గురుగారు ఓ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు, ఆ వర్క్మెన్షిప్లో ఉండేవారు. ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం కూర్చుంటే మన వెనకాల ప్రొడ్యూసర్ మీటర్ రన్ అవుతుంటుంది, అది అది చాలా డబ్బులు లెక్క ఉంటాడు మనకి, అందుకని అది బ్రేక్ అవ్వకూడదు అని ఆయన అనుకున్న షెడ్యూల్కి అన్నట్టు ఫినిష్ చేసి హార్డ్ వర్కింగ్. ఒకసారి స్వర్గం నరకం అనే సినిమాకి మేము బెంగళూరు వెళ్ళాం ఫస్ట్ టైం, బెంగళూరు చూడడం ఫస్ట్ టైం. అక్కడికి వెళ్తే అందరూ గురుగారి కారులోనే, నేను వెనకాల సీట్లో కూర్చున్నా, గురుగారి ఫ్రంట్ డిస్కషన్, నా పక్కన ఒక రైటర్ ధర్మరాజు గారు. బెంగళూరులో మేఘాలు కింద నుంచి వెళ్తాయని అందరూ చెప్తుంటారు, ఓకే బెంగళూరులో మేఘాలు కింద నుంచి వస్తే అంటే ఎలాగో ఏంటో కారును గుద్దుతాయో ఏంటో అలా ఉండేది అప్రోచ్. వెళ్తుంటే నిజంగా బెంగళూరు ఎంటర్ అవుతుంది, ఏదో తెలియకుండా మిస్టరీగా అనిపిస్తుంది అనమాట నాకు, తెలియకుండా పైకి వెళ్తున్నట్టు అలా అనిపిస్తుంది. అది ఉండగా అలా వచ్చి ఒక మేఘాలు అన్నీ వచ్చినాయి, వచ్చి కారుని డాష్ చేస్తున్నాయి, మేఘాలు వచ్చి డాష్ చేస్తున్నాయంటే నా పక్కన ఉండే ధర్మరాజు అవి నిజంగా పొగ అయ్యా మేఘాలు కాయో, బెంగళూరులో మేఘాలు తిరగబడి పని లేదా ఏంటి అనుకోండి. అలాగే అలాగే అయితే అది 1 week షెడ్యూల్, అది స్క్రిప్ట్ వర్క్. గురుగారు 6 days రాయలేదు, ఎందుకంటే 6 days నో డిస్కషన్. ఇంకా ప్రొడ్యూసర్ అన్నాడు ఇంక 7 days మనం బయలుదేరుతున్నామండి, స్క్రిప్ట్ వర్క్ అవ్వలేదు. 6th కరెక్ట్గా 6:45 నైట్ గురుగారు ఎక్కడి నుంచో వచ్చారు, ఎవరు పార్టీకి వెళ్ళి వచ్చి 7 o'clock నన్ను లెగ్గొట్టారు. లెగ్గొట్టి ఆయన మంచం మీద కూర్చున్నారు, నేను కింద కూర్చున్నాను. బౌండ్ వైట్ పేపర్ తీసుకున్నాం, ఆయన మంచం మీద రాసి ఇవ్వడం, నేను ఫెయిర్ చేయడం. పొద్దున్న కల్లా డైలాగ్ వెర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ. ఓకే, అందుకని ఆయన స్పీడు అంటే ఉత్తేపుడు ఆయన ఆలోచనగా ఉన్నారు అనుకుంటాం, నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనుకుంటాం, 24 hours ఆలోచిస్తూనే ఉంటారు. అందుకని అలాగా పొద్దున్న కూడా స్క్రిప్ట్ అడిగింది, అది ఇంటర్నేషనల్ సినిమా అయిపోయింది. అది గురువుగారు వేషం వేశారు అందులో, ఆయన ఏది వేషం కోరుకోవాలని వేసుకోరు, నేను వేసుకోవాలని వేసుకోరు,
ఎవరు వేసుకోవడానికి కుదరకపోతే తప్పని అప్పుడు ఒక 20 మందిని 30 మందిని టెస్ట్ చేసాం. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చేసేసాం ఆఖరి. ఓకే, నన్ను తప్పించి అందరం చేసేసారు. అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర అందరినీ. నగేష్ నేను రాజుబాబుని అడిగారు, మీరు చేయండి క్యారెక్టర్ అంటే డేట్లు లేవని ఇద్దరు భయం భయం అన్నారు. గురుగారి ఇష్టమే కానీ డేట్లు లేవా అన్నారు. సుభాషిణి థియేటర్ అని సోన్ బాబు గారిది ఉండేది, అందులో ఫస్ట్ కాపీ వేసాం. ఆల్రెడీ మీరు సగం పేరు వచ్చేసినట్టే, ఇంకా ఆయన సాటిస్ఫాక్షన్ ఇంకా చాలా ఉండొచ్చు. అంటే అది కూడా కాదు, ఎప్పుడు నాకేంటి ఆయన నుంచి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే నన్ను వాళ్ళ అబ్బాయి ఎలా చూసుకునేవారు. ఓకే, నా రైటింగ్ కూడా బాగుండేది. ఓకే, ఆయన అందుకని ఆయన 5-స్టార్ హోటల్లో ఉంటే ఆ రూమ్లోనే నాకు కూడా ఒక బెడ్ వేసి ఉంచేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా థాట్ వస్తే రాత్రి కూడా వేసి చెప్తుంటే రాసుకోవాలి, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను టెన్షన్గా ఉండేది నాకు. గురుగారు మీరు పడుకున్న చోట నేను పడుకోవడానికి నాకు నిద్ర పడతలేదండి అంటే పక్క రూమ్లో అరేంజ్ చేశారు. రామారావు గారు షూటింగ్ నెల్లూరులో, వర్షాలు బీభత్సం, సో షూటింగ్ ఆగిపోద్ది అనే ఫీలింగ్ ఎవరు రాలే. రామారావు మాత్రం వచ్చేసారు ఆయన, ఆయన అంతా రెడీమేడ్ కదా, వచ్చేసి ఇంకా మన్నాడు వెళ్ళిపోవడం అని అందరూ పడుకున్నారు. గురుగారు కూడా రిలాక్స్ అయ్యారు, నేను కూడా కూర్చుని ఉన్నా, బట్ నేను మాత్రం స్నానం చేసి మాత్రం ఉన్నా. అని ఏ ట్రైన్కి వెళ్తారో ఏంటి అనేది ఆలోచన. ఇందులో ఫోన్ వచ్చింది కరెక్ట్గా 4:00. నేను ఫోన్ తీశాను. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మేము దాసనలో రూమ్ నుంచి మాట్లాడుతాం. ఎన్టీ రామారావు అన్నాడు. ఈ బాబు రామారావు, సరే సరే సరే, గురుగారు రామారావు రామారావు అన్నయ్య గారు వెళ్ళిపోతున్నాం మనం, ట్రైన్ ఇది ఫ్లైట్ అది ఇది, ఏమి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తాం, మనకి స్కై ఓపెన్ అయిపోయింది. ఓపెన్ ఎస్ దేర్ ఇస్ స్క్రాచ్, చూస్తే తెల్లారిపోయింది, వర్షం అది ఆగిపోయింది. రేపు కన్నప్పని లేపు అని కెమెరా మ్యాన్, ఇది కన్నప్ప గారి కొట్టా అని షూటింగ్ లేకపోగా అయిపోయింది వర్షం అని. ఏ వర్షం రామారావు రెడీ అన్నా, అవునా అని ఆయన బాత్రూంలో పడిపోయాడు. అయ్యో, నెక్స్ట్ గురుగారు వెళ్తే గురుగారు బాత్రూంలో, నేను బయట ప్యాడ్ అక్కడే సీన్ చెప్పడం, 25 పేజీల సీన్ క్లైమాక్స్, చెప్పుడు రాయడం చెప్పుడు రాయడం చెప్పుడు రాయడం, ఆయన బయటకు వచ్చేలోగా ఫేర్ చేసి 24 పేజీలు. అందరం కలిసి నేను గురుగారు కన్నప్ప గారు ప్రొడ్యూసర్స్ కలిసి రామారావు రూమ్కి వెళ్ళాం అనమాట. వెళితే రామారావు కూర్చొని ఉన్నారు. ఏమండి అని ఆయన ఈ సీన్ తీసుకొని డబ్బా డబ్బా మళ్ళీ చదివి, ఇది ఓకే వెరీ గుడ్, మనం ఎరగొడేస్తాం చూడండి, పోయింది అర్థం, ఊదేశాం రాత్రి అన్నాడు. ఇంత ప్రొడ్యూసర్ పరిగెట్టుకు వచ్చాడు. సార్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటంటే
అక్కడ పన్నానది ఉంది సార్, పన్నానది దానికి ఎప్పుడు ఏమి రాదు సార్ వాటర్, ఎందుకు అది పొంగింది సార్ రాత్రి. ఓకే, ఆడవాళ్ళందరిని రమ్మను సార్ వాళ్ళు రానుంటున్నారు సార్, బాబు మేము పొంగిపోయిపోతాం. మీ జమున్ గారు కానీ మంజులు కానీ ఎవరు, మొత్తం 24 మంది ఆర్టిస్టులు ఎవరు ఎక్కడంటున్నారు సార్? ఎవరన్నారు? అందరూ అన్నారు సార్. ఒక లారీ చూడండి, లారీలో ఎక్కుతాం, అందులో వెళ్తుంది లారీ, ములగదని చెప్పండి, లారీ కాదని పెద్ద బస్సు బుక్ చేశాను నేను, అయితే ఇంకేమంటే ఎక్కుతాం, ఉండండి ఎక్కుతాం అని రామారావు ముందు ప్యాంట్ మర్చి ఆయన అందులో జంప్ చేసి లోపలికి వెళ్ళి కమాన్ అంటే మొత్తం అందులో ఎక్కారండి, బాయ్ దగ్గర నుంచి గురుగారి దగ్గర నుంచి అందరు ఆర్టిస్టులు. అందులోకి నదిలోకి వెళ్ళేటప్పుడు వర్షం కూడా వచ్చేసింది, అందులోకి వాటర్ వచ్చేసింది, వచ్చిన జమున్ గారి అందరికి చెప్పులు గిప్పులు అన్ని కొట్టిపోయినండి. రామారావు కాలు పైన వేసి లాలా మీరు మాత్రం కొట్టుకెళ్ళిపోరు మీరు బరువు సత్యనప్పుడు నిప్పు లాంటి మనిషి రిలీజ్ అయింది. సత్యనారాయణ గారు పక్కన ఇదిగో ఖాదర్ ఖాన్ గారు ఉన్నారు అని సరదాగా ఎంజాయ్ చేశాను. గురుగారు షూటింగ్ని ఒక ఎంజాయ్మెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు తలుచుకున్నా సరే అబ్బా ఎంత లవ్లీ బ్రిడ్జ్ దాటి వచ్చా అనిపిస్తుంది. అలాగా ఎంజాయ్ గురుగారు షూటింగ్ అన్నా గురుగారు డిస్కషన్ అన్నా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మా గురుగారు స్కూల్లో అదే అండి, ప్యాడ్ తీసుకొని చిన్న లైన్ రాసి దాంతో సినిమా తీసేవారు అంతే, దీనికి ఇది కావాలి అది కావాలి అది కావాలి అనేది ఉండేది. అలాగా ప్రొడ్యూసర్కి తను ఇలాగ ఎంటీగా వెళ్తే సినిమా తీసి సక్సెస్ చేసుకోవాలి, అలాంటి రోజు రావాలి. వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, డెఫినెట్గా ఆ రోజు రావాలని మనము కోరుకుందాము. అలానే మీ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.